నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. కృష్ణా జిల్లా కైకలూరు అసెంబ్లీ స్థానంలో బీజేపీ పోటీ నామమాత్రమేనా? ఇప్పుడు అందరికీ అదే అభిప్రాయం కలుగుతోంది. కైకలూరు స్థానాన్ని కామినేని శ్రీనివాసరావుకు కేటాయించడమే అందుకు కారణమంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు కైకలూరు స్థానం నుంచి 82,128 ఓట్లతో విజయం అందుకున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ పోటీలో ఉండి మరోసారి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ 72,771 ఓట్లతో రన్నరప్ గా నిలిచారు. అయితే బలమైన టీడీపీ క్యాడర్ ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ నుంచి కామినేని పోటీకి దిగడాన్ని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ శ్రేణులు కూడా కామినేనిని అవకాశవాదిగా భావిస్తున్నారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం టీడీపీ మనిషన్న వాదన పార్టీ పరంగా కామినేనికి మైనస్ గా మారింది. అయితే ఆయన సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో బలంగా ఉండడం కామినేనికి కలిసి వచ్చే అంశం. అయినా కూడా కూటమిలో ఓటు బదలాయింపు సరిగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 గెలిచి నియోజకవర్గంలో వైసీపీ హవా పెంచిన దూలం నాగేశ్వరరావు ఆ తర్వాత నియోజకవర్గంలో ప్రజల ఆదరణ పొందారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ సమీకరణాలు వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా మారి గెలుపు తథ్యమంటున్నారు. ఏదైనా బీజేపీ ఆశలు పెట్టుకున్న కైకలూరు నియోజకవర్గం చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.